ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే ఆ ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉండాలంటున్నారు. ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో లౌకికవాదము అలాగే సాహిత్యము అనే లౌకిక విలువలు, సాహిత్యం అనే అంశం మీద కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఒక సెమినార్ను కొందరు అడ్డుకున్నారన్నటువంటి ఒక ఆవేదనతోటి నిన్న కొంత గలాటా జరిగింది. అక్కడ తమ ప్రజాస్వామ్య విలువలు, మాకు పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల మీద ఏది మాట్లాడినా ఈ దేశంలో కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి, వాటిని ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ కాత్యాయని విద్మహ గారు, మా కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి వాళ్ళ ఆవేదన ఏంటో మనం ఒకసారి ఉన్నాము. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో వివిధ సంఘాలు ఇక్కడ వచ్చారు, టీపీడీఎఫ్ అలాగే మిగిలిన సంఘాలు కూడా వచ్చాయి. మేడం, ఇప్పటికీ అసలు మీ ఆవేదన జరిగినటువంటి సంఘటనలో మీకు జరిగినటువంటి ఇబ్బంది ఏంది, ఏ అంశం మీద కొంతమంది వచ్చి మిమ్మల్ని వ్యతిరేకించారు? లౌకిక విలువలు సాహిత్యం మా సెమినారు అంశం. దాని మీద లౌకిక విలువలు సాహిత్యంలో ఎట్లున్నాయి అనేటువంటిది చర్చించుకున్నాం. ఫ్యాసిస్ట్ ధోరణులు సాహిత్యంలో ఎట్లా విమర్శకు పెట్టబడాలనేది మాట్లాడుకున్నాం. అట్లాగే రాముడి గురించి మాట్లాడాం, రామాయణం మీద మాట్లాడుకున్నాం. రామాయణాన్ని డీకోడిఫైడ్ చేయడం ఎలా అంటే అది ఒక సాహిత్య గ్రంథం, అంటే మనము దాని రాముడు భగవంతుడు అనేటువంటిది ఒక విశ్వాసం. కానీ రాముడు సాహిత్యం అనేది తరతరాలుగా నిలబడి వస్తున్నటువంటిది. కానీ ఆ వాల్మీకి రామాయణ దగ్గర నుంచి మొదలు పెడితే తెలుగు రామాయణాలు అనేకం ఉన్నాయి. ఈ రామాయణాలలో ఎప్పటికప్పుడు రాముణ్ణి ప్రజలు తమ అవసరాలకు తమ ఇష్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అంటే ప్రజల సృజనాత్మక శక్తికి రాముడు ఒక ప్రతీక. అలాంటి రాముడిని ఎట్లా చిత్రించారనేది మేము విచారించుకుంటూ ఉంటే, చర్చిస్తే వచ్చి రాముడిని గురించి మీరు ఎట్లా మాట్లాడతారనే ప్రశ్న వేశారు. అంటే సాహిత్యకారులు ఇక నుంచి సాహిత్యం గురించి, సాహిత్యంలో రాముడి గురించి మాట్లాడకూడదు. ఇప్పటికి ఇట్లా ఎప్పటికప్పుడు నిషేధాలు విధిస్తుంటాయి. ఈరోజు రాముడి గురించి మాట్లాడద్దంటారు, రేపు కృష్ణుడి గురించి మాట్లాడద్దంటారు, కానీ సాహిత్యం అంతా ఉన్నది వాళ్ళందరితోటే ఉన్నది. అటువంటప్పుడు సాహిత్యానికి సొంత అస్తిత్వం లేదా, ప్రజల సృజనశీలతకు సొంత అస్తిత్వం లేదా, ప్రజల సృజనశీలతను, తరతరాల ప్రజల సృజనశీలత, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళది కాదు, వేల సంవత్సరాల జనము యొక్క సృజనశీలత, దీనిని అవమానపరచడం ఇది. ఈ అవమానపరచడాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజల సృజనశీలతను గౌరవించాలి. మేము మా పూర్వ కవుల మీద గౌరవంతో, వాళ్ళు సమాజంలో ఏ భావజాలంతో నిలబడ్డారు, ఏమి రాశారనేది చర్చిస్తూ వచ్చాం. టెక్స్ట్ ఆధారంగా జరిగే చర్చని టెక్స్ట్ ఆధారంగానే ఎదుర్కొనే పండితులు విమర్శలు ఉండాలి తప్పితే గుండాల దాడులతోటి విమర్శలను ఆపడం సముచితం కాదు, అది సరైంది కాదని ఖండిస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు సాహిత్యం అనగానే దాదాపు రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అటువంటి అప్పుడు కొత్త సాహిత్యము, కళా సృష్టి అనేది ఆగిపోతుందా, లేకపోతే వాటినే మీరు ప్రామాణికంగా తీసుకొని అప్డేట్ అవుతున్నారా? ఇప్పుడు ఆధునిక అవసరాల కొత్త సాహిత్యం వస్తుంది, కానీ ఆ పాతకాలంలో వచ్చింది అయిపోదు, ఆగిపోదు, అది కంటిన్యూ అవుతుంటుంది. ఒక చరిత్ర ఉంటుంది కదా, ఈ చరిత్రలో మనము అవసరమైనప్పుడు పాతదాన్ని చదువుకుంటాం, కొత్త వాటిని చదువుకుంటాం. అందుకని రామాయణము ఒకళ్ళు దానిని డిస్టార్ట్ చేసి చెప్పేటప్పుడు రాముడిని ఒక విజయానికో, లేకపోతే ఒక హీరో, లేకపోతే ఒక బాహుబలి కింద చూపించే పరిస్థితులు వచ్చినప్పుడు రాముడిని సాహిత్యం ఎట్లా చూపించింది? సాహిత్యం రాముడిని ఒక మానవుడిగా చూపించింది, కష్టసుఖాలు తెలిసిన మనిషిగా చూపించింది. ఆ కష్టసుఖాలు తెలిసిన మనిషి, లోపాలున్న మనిషి, గుణాలున్న మనిషి, ఆ మనుషుల గురించి మేము మా ఆర్తి సాహిత్యం చేసే పనంతా మనుషుల మధ్య ఉన్న సంబంధాలు, సంఘర్షణలు. అందువలన రామాయణాన్ని గురించి ఈరోజు కూడా మాట్లాడుకుంటాం. మేడం, ఇప్పుడు నమ్మకాల గురించే జరుగుతున్నటువంటి ఏదైనా సృష్టిలో ఏదైనా నమ్మకం ఉంటేనే ఎంత దూరం అయినా వెళ్తున్నాం. అటువంటిప్పుడు కొన్ని వర్గాలు ఎప్పటి నుండో, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఒక కొన్ని వర్గాలు ఏంటంటే ఇప్పుడు మా దేవుణ్ణి విమర్శిస్తున్నారన్నటువంటి ఒక వర్గం వాళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు. వాళ్ళు భక్తి భావనతోటి చూస్తున్నటువంటి సమయంలో మీరు సాహిత్యంగా అప్గ్రేడ్ కావాలన్నటువంటి ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. అటువంటిప్పుడు ఈ విమర్శనాత్మక ధోరణి వల్లనేమైనా ఈ గొల్ల జరిగిందని అనుకుంటున్నారా? విమర్శనాత్మక ధోరణి లేకపోతే అభివృద్ధి లేదు అసలు. అయితే రాముడు భక్తుడు, రాముడు దేవుడు అన్న ప్రజల అభిప్రాయాన్ని మనమేమి ఖండించట్లే. రాముడు ఒక సాహిత్య నాయకుడు, అది అంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పని ఉంటుంది. నా పని నన్ను చేసుకొనియాలి కదా, ఈ ప్రజాస్వామ్యంలో నా పని చేసుకోవడానికి నాకు హక్కున్నది. నేను ఒక సాహిత్య విద్యార్థిగా నేను అన్ని నా పాత రచనలు అనే చదువుతా, పాత రచనల గురించి మాట్లాడతా, వర్తమానం చదువుకుంటా,
ఈ మాట్లాడేటప్పుడు నా హక్కులను గురించి మాట్లాడకపోతే, నేను రాముడిని గురించి మాట్లాడడం తప్పంటే అది ఎట్లా కుదురుతుంది? అక్కడ సాహిత్యము ఎప్పుడు కూడా వర్తమాన అవసరాల కొద్దీ మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. చరిత్రను ఎట్లా చదువుతామో పాత సాహిత్యాన్ని కూడా వర్తమాన అవసరాల కొద్దీ చదువుతాం, చదవాలి. భక్తి విశ్వాసాన్ని ప్రశ్నించట్లే, విశ్వాసాలు ఉంటాయి. నేను కూడా భద్రాచలం పోతా, నాకు కూడా నేను శ్రీరామరావుకి పానకం వడకప్పు చేసుకుంటా, కానీ నేను ఒక సాహిత్య విద్యార్థిగా రాముడు ఏంటని చదువుతా, అది చెప్తా, చెప్పాలి కూడా. అతని ఆ హక్కు ప్రజలకి ఉండాలి, సాహిత్య లోకానికి ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, నిన్న జరిగినటువంటి ఈ సంఘటనను మీరు ఏ విధంగా చూస్తున్నారు? అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు అధికారులు పోలీసుల వల్ల ముందే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి నిన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలను పోలీసులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మీది మీదికి రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇక అది చాలా పెద్ద విషయం అవుతుంది. ఎవరెవరితోటి కలుస్తున్నారు, ఎవరెవరికి మద్దతుకున్నారు అనేటువంటిది, దాని జోలికి పోను నేను. కానీ ఈ ధోరణి మాత్రం సరైనది కాదు. ఎవరి పని ఎవరి రంగంలో వాళ్ళు వాళ్ళ పని చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవాడు రాజకీయ పని చేసుకొని, సాహిత్య రంగం లాయర్లు లాయర్ల పని చేసుకొని, కానీ ఈ రోజున ప్రతి సామాజిక వృత్తి జీవన రంగాలలోకి రాజ్యం ప్రవేశించి ఎవరిని పని చేసుకొని అనే పరిస్థితి వచ్చింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఓకే, అయితే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అటువంటి అవసరం ఉందంటున్నారు. దీనికి ఎవరు వ్యతిరేకించినా అది చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరు చేసే అటువంటి పనిలో వారు ఉద్యుక్తులు అవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సాహిత్యం అంటేనే ఒక ఉన్నతమైనటువంటి పురోగతిగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అసలు నిన్న జరిగినటువంటి సంఘటనను మీరు ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడి, సాహిత్యం మీద జరిగిన దాడి మాత్రమే కాదు, ముఖ్యంగా అస్నూరి రవీందర్ మాదిగ సాహిత్యాన్ని చాలా విరివిగా తీసుకొచ్చినటువంటి రచయిత. ఆయనని పట్టుకొని విపరీతంగా కొట్టారు, ఆ దెబ్బలకి తాళలేక ఆయన పడిపోవడం జరిగింది. నేను మందకృష్ణ మాదిగ గారిని ప్రశ్నిస్తున్నా, ఇక్కడ మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, ఈ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఆరూరు రమేష్కి సపోర్ట్ చేశారు, మాదిగలకు అన్యాయం జరిగిందని మాట్లాడారు, కానీ ఈరోజు అదే మాదిగ కులానికి చెందిన డాక్టర్ పస్నూరి రవీందర్ మీద తీవ్రంగా దాడి చేశారు, నీ స్టాండ్ ఏంటిదో చెప్పాలని నేను మందకృష్ణ మాదిగ గారిని అడుగుతా ఉన్నాను. ఒకటి, అట్లాగే నరేష్ కుమార్ సూఫీ మీద దాడి చేశారు, మెర్సీ మార్గరెట్ ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద కూడా దాడి చేశారు. ఇక్కడ ఎవరైనా సరే బీజేపీ చేసే విధానాలని ప్రశ్నించినా లేదా ఆ ఫాసిస్ట్ ఐడియాలజీని ప్రశ్నించినా వాళ్ళని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ వరంగల్ గడ్డ, విప్లవాల గడ్డ, ప్రగతిశీల ఉద్యమాల గడ్డ, ఇలాంటి గడ్డ మీద మతోన్మాద శక్తులు, ఫాసిస్ట్ శక్తులు పెట్టరేగిపోవడానికి కారణమవుతున్న వాళ్ళ మీద ప్రజలు అర్థం చేసుకోవాలి, తగిన తీర్పు ఇవ్వాలని, రాబోయే ఎలక్షన్స్లో ఈ ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని విముక్త చరిత్రల కచ్చి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, ఇప్పటికైతే దాడులు అయితే జరుగుతున్నాయి, అసలు దాడులు జరగడాన్ని కూడా ఎక్కడ, ఎందుకంటే అందరికీ ఒక రాజ్యాంగం మీద అవగాహన ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటున్నప్పుడు ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ మీద వాళ్లకు ఖచ్చితంగా ఉండాల్సింది, అది అందరూ గుర్తించాల్సిన అవసరమే. అటువంటప్పుడు ఇలా వచ్చి భౌతిక దాడులను చేయడాన్ని మీరు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ రచయితల సంఘం నుండి మీరు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించదలుచుకున్నారు ఈ దాడులను దృష్టిలో పెట్టుకొని? నిన్న యూనివర్సిటీలో జరిగిన లౌకిక విలువలు సాహిత్యం సదస్సు మీద సాయంత్రం పూట కొందరు దుండగులు, అంటే అక్కడ ఏబీవీపీ విద్యార్థులు అని చెప్తున్నారు, దుండగులు వచ్చి దాడి చేసి అక్కడున్న కవులు రచయితల మీద దాడి చేసి ఇష్టమైన చాలా విద్వేషం వెళ్ళగక్కుతూ భావ ప్రకటన స్వేచ్ఛను ఒక మారల్స్ లేకుండా ప్రశ్నిస్తూ వాళ్ళు దాడి చేయడాన్ని ప్రజాస్వామిక రచయితల వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తూ, కాళోజీ పుట్టిన గడ్డ, ధిక్కారస్వరమైన కాళోజీ పుట్టిన గడ్డ మీద కాళోజీ ఒక మాట అన్నాడు, ఏకీభవించను అని పీకనొక్కడమేనా అని అన్నాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే ఈ దేశం లోపల. భారత రాజ్యాంగపు లౌకిక విలువల్ని గౌరవించేది లేదు. కొద్ది రోజులైతే ప్రజాస్వామ్యం అన్న మాట కూడా చాలా ప్రమాదకరంగా తీసుకొని దాడులు, ప్రజాస్వామ్యం మాట తీస్తే దాడులు చేసే పరిస్థితి ఇవాళ ఉన్నది. తప్పకుండా పోలీస్ కంప్లైంట్ చేశాము మేము, పోలీసులు వచ్చారు, కానీ పోలీసులు ఏమాత్రం వాళ్ళను నివారించలేకపోయారో, వాళ్ళకు అంటే వాళ్ళకు అనుకూలంగానే వాళ్ళు ప్రవర్తించారని మాత్రం మేము భావిస్తున్నాం. నిన్న చూసిన సంఘటన వేరే ఊర్ల నుంచి వచ్చి అయితే ఇప్పుడు ఆపోహ సృష్టింపబడింది ఏమిటంటే రాముని మీద, రామాయణం మీద వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, అది చాలా తప్పు. అక్కడ జరిగింది లౌకిక విలువలు సాహిత్యము అనే సదస్సు, అందులో ఒక్క అంశం మాత్రమే రామాయణం మీద, రాముని మీద
రాజకీయ రాముడా, ప్రజల రాముడా, ఏ రాముడు అనే దాని మీద ఒక విశ్లేషణ, ఒక మూల్యాంకన అన్ని అంశాల మీద జరిగినట్టుగానే జరిగింది. అక్కడ ఎవరు కూడా తప్పుడు మాటలు మాట్లాడలేదు, రచయితలు కానీ వక్తలు కానీ. కానీ దాన్ని కేవలం కప్పుకోవడానికే వాళ్ళు వక్రీకరిస్తున్నారు. అయితే ఆ మాత్రం స్వేచ్ఛ కూడా, పౌర స్వేచ్ఛ కూడా లేదా? రచయితలకు స్వేచ్ఛ లేదా? భావప్రకటన స్వేచ్ఛ లేదా? ఈ దేశంలో కేవలం మత విద్వేషాలతో దాడులు చేయడమే ఇక్కడ వాళ్ళకే స్వేచ్ఛ ఉన్నదా? ఇవాళ రాజకీయం అంతా సెక్యులరిస్టు విలువలకు వ్యతిరేకంగా జరిగిన దాడులేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసుల పాత్ర కూడా మాకు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడం అనేది కూడా ఒక నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఓకే, అయితే కాళోజీ పుట్టినటువంటి గడ్డలో పోరాటాల పురిటిగడ్డ రచయితలకు, అలాగే ఉద్యమకారులకు ఆలవాలమైనటువంటి ఈ వరంగల్ కేంద్రంలోనే ఒక ప్రజాస్వామ్య విలువలకు ఒక గుర్తింపు లేకుండా పోతుందని చెప్పంటున్నారు. మీరు చెప్పండి, అసలు నిన్న జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంతమంది ఒక కళాకారుల అలాగే సాహిత్యవేత్తలు రచయితల సంఘం యొక్క ఆవేదన జరుగుతుంది, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని? భవిష్యత్తులో ఒక లౌకిక వాదము, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే రచయితలుగా ఉద్యమకారులుగా ఏం చేస్తే ఒక తాటిపై వ్యవస్థ నిలబడుతుంది అనుకుంటున్నారు మీరు? ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగానే కవుల మీద, రచయితల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ విధానాలను ఎవరైనా వ్యతిరేకించినా, దాన్ని భిన్నిస్తూ ఎవరైనా రాసినా వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో చూసినాం, కలబురికిని ఇంటికెళ్ళి హత్య చేసిండ్రు. కాబట్టి అందుకోసమని తెలంగాణ రాష్ట్రం అంటేనే లౌకిక విలువలు, అదేవిధంగా ప్రజాస్వామిక విలువలు, సామ్యవాద విలువలు కలిగినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఈరోజు మతోన్మాదులు రోజు రోజుకు పెట్టరేగిపోతూ ఉన్నాయి. వాళ్ళు పెట్టరేగిపోయి ఈరోజు ఎవరైతే బీజేపీ విధానాలను ఎండగట్టేటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ప్రజాస్వామికవాదులే కాదు, ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మళ్ళొక్కసారి కనుక మోడీ అధికారంలోకి వస్తే ఇట్లాంటి దాడులు ఓన్లీ రచయితల మీదనో కవుల మీదనో కాదు, అందరి మీద జరిగేటువంటి దాడులుగా జరుగుతాయి. ఎంత ధైర్యం అండి! మీటింగ్ పెట్టుకున్నారు, పర్మిషన్ లేకుంటే నువ్వు ఎన్నికల కమిషన్పై రిపోర్ట్ చేయి. లేదు, వాళ్ళు ఏమైనా విమర్శ చేస్తూ ఉన్నారు, విమర్శ చేస్తే నువ్వు కూడా ప్రతి విమర్శ చేయి. కానీ లోపలికి వెళ్ళి బ్యానర్ చింపి దానికి సంబంధించినటువంటి వక్తల మీద, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళ మీద దుర్భాషలు ఆడడం, కొట్టడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. వాళ్ళు దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. అంతేకాదు, అందులో విద్యార్థులు అంటూ ఉన్నారు, ఒక్కరు తప్ప అందరు నాన్ బోర్డర్సే. అందరు నాన్ బోర్డర్స్కి ఏం పని అక్కడ? నాన్ బోర్డర్స్కు కాకతీయ యూనివర్సిటీలో ఏం పని? కాబట్టి అందుకోసమని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అందులో ఉన్నటువంటి నాన్ బోర్డర్స్ను, అదేవిధంగా ఇట్లాంటి గుండాలను కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలి, వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఓకే, అయితే విమర్శకు ప్రతి విమర్శ చేయాలి, కానీ భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్యగా వివరణిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన విద్యార్థులు కాకుండా బయటి వ్యక్తులు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. వారికి సంబంధించినటువంటి వారిపై ఖచ్చితంగా, దాడులకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రచయితల మీద జరిగింది, మరి కాబోయే రాజుల్లో మామూలు ప్రజల మీద జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ చర్యను చిన్న విషయంగా కాకుండా అధికారులు కూడా దీనిపై ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి దృష్టి సారిస్తే తప్ప దీనిపై ఒక ప్రతికూలమైనటువంటి వ్యవస్థ, అంటే అనుకూలంగా కళాకారులకు కానీ కవులకు కానీ రచయితలకు కానీ స్వేచ్ఛ ఉండదన్నటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇక్కడ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది అన్నటువంటి ఒక ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.